ను శతమైన దాన్ని ఏది మీరు ముట్టకండి అని అహోష చెబితే ఎరుకో పడ గోడలు పడగొట్టి అద్భుతాన్ని జరిగించాడు దేవుడు అద్భుతంగా గోడ పడగొట్టి లోపలికి వెళ్తే శపితమైన దాన్ని ముట్టుకోవద్దంటే ఏం చేశాడంట మంచి చేనారు వస్త్రము ఓ బంగారపు ముక్క కమ్మి చూచి ఆశించి దొంగిలించి తన ఇంట్లో గొయ్యి దొవి దాచిపెట్టుకున్నాడు ఏంటండి దేవుని తెలీదా ఎవడు చూడలా ఎవడు చూడలా దేవుని తెలుసు అపజయం వచ్చేసింది ఏంటయ్యా అంటే మీలో శపితమైందింది ఉంది ఎవరు చేశారు ఎవరు ఎవరు శపితమైందని ముట్టారని యహోషవా పెద్దలందరూ మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఆకాని చెప్పడే బయటికి రాడే ఒప్పుకోడే ఈ విజయవాడలోని కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద తాటాకు లేసి మీటింగులు పెట్టేవాళ్ళు అప్పుడు ఆంధ్ర మహాసభలని కానీ ఉద్యోగ సభలను కానీ పేర్లు పెట్టి ఆరు బయట కింద ఎండుగడ్డి పైన తాటాకులు మీటింగు పెట్టేప్పుడు ఒకరోజు మీటింగ్ జరుగుతుంది మధ్యాహ్నం మీటింగ్ చాలా బాగా జరిగింది సాయంత్రం మీటింగ్ టైంకెల్లా కొండపోత వర్షం కూడా చేస్తుంది ఆ రోజుల్లో భోజనాలు ఏం చేసేవారంటే ప్రతివారం అన్నం బియ్యం కూడా తెచ్చుకునేవాళ్ళు వాళ్ళ సరుకులు వాళ్ళు తెచ్చుకొని మూడు ఇటుకలు పెట్టుకొని అక్కడక్కడ పొలలు ఏరుకొని వండుకొని తిని మీటింగ్లో మూడు రోజులు ఉండిపోయేవాళ్ళు ఇప్పుడేమో మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ప్లాస్టిక్ పేడతో సహా ప్లాస్టిక్ తాంబులర్తో సహా సప్లై చేయాలి ఏంటండి అసలు ఎంత అందంగా ఉండేదో ఆ పప్పుచారు వండుకున్నా ఆ వేడి వేడి పొలలు మంటలు ఎండి వండుకొని తినేది నేను తినేవాడిని అలాగే నేను వండుకునేవాడిని అలాగే చెప్పాలంటే మూడు ఇటుకలు పెట్టి విజయవాడలో జిమ్ఖానా కర్బలు అక్కడ మీటింగ్లు జరగడానికి వచ్చి నన్ను పంపించారు సేవకులు ఆ స్థలంలో లైట్లు అంటే ఇలాంటి లైట్లు అంటే ఉంటాయి ట్యూబ్ ట్యూబ్లైట్లే ఎదుర్లు బాధి ఎదుర్లకు రెండేసి అంట కట్టి గొట్టాలు పెట్టి డెబ్బై ఒకటి డెబ్బై రెండు సంవత్సరంలో విజయవాడలో బీటింగ్లు పెట్టారండి నేను అంటే అరేంజ్మెంట్ చేశాను నేను ప్రసంగం చేయలేదు అప్పుడు బైబిల్ స్టూడెంట్గా మూడు ఇటుకలు పెట్టి అక్కడే వండుకొని అక్కడే తిని ఆ లైట్లు కట్టి మైకులు కట్టి మీటింగ్ ఐ గారు మీటింగ్లు అరేంజ్ చేశాను నేను ఇంకొద్దరే ఇప్పటిలాగా ఇంతమంది కూరలు ఉండేవాళ్ళు కాదు ఇద్దరం మూడు రోజులు వచ్చి గోతులు దవ్వి అవి బాధి మూడు ఇటుకలు పెట్టుకొని వండుకొని తినేవాళ్ళు ఎంత అందంగా ఉండే ఎంత శ్రవ కొరకు శ్రమ పడుతుంది ఎంత ఆనందంగా ఉండేదో ఇవాళ వచ్చేటప్పటికి ఏసీ హాలు కుర్చీలు అన్నీ రెడీ ఇంకా హైగర్ రాలేదా ప్రసంగం స్టార్ట్ అవ్వలేదా అరేరే తొందరగా వచ్చామే అనుకుంటున్నారు కొంతమంది మీటింగ్ సాయంత్రం కొట్టపోత వర్షం వస్తే ఒక రెండు వందల మూడు వందల మంది సేవకులు ఉన్నారు సేవకులందరూ మోకరించి ఏడు ప్రార్థన చేస్తున్నారు మూడిటుకలు పెట్టుకున్న పొయ్యిలన్నీ ఆరిపోయినాయి పందిరంతా తడిసిపోయింది గడ్డంతా తడిసిపోయింది గందరగోళంగా ఉంది క్యాంపులో వాళ్ళు మనుషులు బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ ఉంటారు కొంతమంది బయట నుంచి కొంత వస్తారు వాళ్ళందరూ బట్టలు తడిచిపోయినాయి నాలుగు గంటలు అయిపోయింది ఆరు గంటలకు మీటింగ్ వర్షం ఆగటం లేదు అందరు దేవుని ఆ అయ్యాకా ఎవరయ్యా మాలో వచ్చింది అయ్యా అందరు ప్రాణం చేస్తున్నారు రేట ఆ దైవ పెద్ద దైవ సేవకుడు రే నాయనా మీరే ఎవడో సేవకులే తప్పు చేసుకుంటారు అందుకే ఇంత పత్రం వచ్చింది ఒప్పుకోండి అంటే ఒక్కొక్కళ్ళు అయ్యా నేను వచ్చి పాస్టర్ గారిని తిట్టి వచ్చాను అందుకే కావాలి ఆయన క్షమించు ఇంకో పిల్లోడిని కొట్టొచ్చానయ్యా నేను అందుకే కావాలయ్యా అని వీళ్ళు చిన్న చిన్నవి ఒప్పుకుంటుంటే ఒక ఆయన మాత్రం గుడ్లు చూస్తా ఉన్నాడు అందరిని ఇంకొందరు ప్రాణం చేశాడు కారణం పట్టబడను ఎవరో దీనికి కారణం ఈ లోపలందరు ప్రాణం చేస్తుంటే పరిశుద్ధాత్మని సన్నిధి ఎలాగొచ్చింది అంతవరకు గుడ్డు చూస్తున్నాడు డబాల డబాల్ మోకాళ్ళ మీద పడ్డాడు నేనే దీనికి కారణం నువ్వెవరు అయ్యా నేనేనయ్యా ఈ మీటింగులకి బియ్యం సప్లై చేసిన వాడిని నాకు పుల్లలు అడుగుతుంది పుల్లలన్నీ సప్లై చేశారు ఊరకే వండుకోవడానికి అందరికీ ఇదేంటి మరి ఏంటి కాదు సాయంకాలం మీటింగ్ అయ్యాక టొచ్చి నిలబడ్డాను అందరూ మూడు 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 ఇటుకలు పెట్టి పొయ్యిలు పడబడబడ పండుతుంటే నేను కట్టెలిచ్చాను కాబట్టి ఇంతమంది వండుకుంటున్నారు అప్పుడప్పుడు పడుతుంది పొయ్యిలు ఆడిపోయి నువ్వు కట్టెలి పొయ్యట్ అడిగితే నేను కట్టెలిచ్చాను కాబట్టి నా మూలనే ఇది జరిగింది అని గర్వించాడు కళ్ళ బటరు చూస్తుండగానే మాత్రం మంటలన్నీ రే నాయన నేను రా బాబు నువ్వు చేసేది కాదు నేను దయదలిస్తేనే నువ్వు చేసింది ఏవైనా దేవుడు దీవిస్తాడు అప్పుడు ఒప్పుకుండా అప్పుడు అందరు కలిసి ఆయన్ని బాధాడనుకున్నారా అందరు కలిసి ప్రభా ఆ సోదరుని క్షమించయ్యా మీటింగ్ ఆకుండా చెయ్యయ్యా సాయంత్రం మీటింగ్ జరిగేటట్టు చేయ్యా అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే విదిన్ థర్టీ మినిట్స్లో మొత్తం తెరిపించేసింది ఎక్కడ ఎక్కడ దులిపేసి ఆ రోజు సాయంత్రం మీటింగ్ మళ్ళీ ఏ అవాంతరం లేకుండా మూడు రోజులు మీటింగ్ కంటే అద్భుతంగా జరిగిందట తప్పులు మనలో ఉన్నప్పుడు ఉజ్జీవం రాదండి ఉజ్జీవం కావాలంటే చేదు కక్కేయాలి గర్వం ఒప్పుకోవాలి దాచబడిన పాపాన్ని బయటికి తేవాలి అబద్ధాలు మోసాలు కట్టం తీసుకోవటం వడ్డీలకి ఇవ్వటం లంచాలు తీసుకోవటం డంబంగా చెప్పుకోవటం లెక్కలు వేయటం ఇవన్నీ పరిశుద్ధాత్మడికి అస్సలు పట్టదు అస్సలు ఒప్పుకోడు నిన్ను ఒప్పిస్తాడు అని ఒప్పిస్తాడు ఒప్పుకుంటే ఓకే ఒప్పుకోకపోతే మాత్రం నీతో ఒక్క నిమిషం ఉండడు ఆయన ఆయన ఆత్మకార్యాలు మనం చూడలేదు అహంకారం ఒప్పుకున్నాడు తన స్థితిని ఒప్పుకున్నాడు ఉద్యోగం వచ్చింది చూడండి మనకి ఉద్యోగం కావాలి ఇలాంటి మీటింగులకు వస్తున్న మీరు ఉద్యోగం కలిగి ఉన్నారా దేవునికి విధేయులై ఉన్నారా బలాత్కారం చేయకుండా ఉన్నారా దుర్మార్గమైన కార్యాలు చేయకుండా ఉన్నారా చెడుతను నా దృష్టికి అసహ్యమైందన్నాడు చెడుకు చేయకుండా ఉంటున్నారా రక్షించబడి బాప్తీసం పొందిన వాళ్ళకు కూడా తిరిగి శాతానికి చోటిచ్చి శోధనకు లొంగి తప్పులు చేస్తే ఏమవుతుంది దేవుడు క్షమిస్తాడా అని అడుగుతుంటారు నన్ను తప్పక క్షమిస్తాడు ఎప్పుడు క్షమిస్తాడు ఆయన క్షమించలేనంత పాపి ఈ లోకంలో ఇంతవరకు లేడు ఆయన రక్తము కడగలేనంత ఘోరమైన నీచమైన పాపము లేనే ఎంత పాపినైనా క్షమిస్తాడు కానీ నువ్వు పడతావా నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటావా నువ్వు విడిచిపెడతావా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కొమ్మరిస్తావా అన్నది ముఖ్యం సాధారణ ఎప్పుడు కూడా నేను క్షమించడలే ఇంకెన్నిసార్లు క్షమిస్తాడు ఇంకెన్నిసార్లు క్షమిస్తాడు అని ఇక నన్ను క్షమించడు క్షమించడం నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ పడిపోతాను భర్తీసం పొందాలనుంది పొందితే మళ్ళీ అని అనే ఉన్నాయి చూడండి అవి అవిశ్వాసపు తీర్మానాలు నువ్వు దేవుని నమ్మితే ఆయన సన్నిధికి వస్తే ఒక కొత్త జీవితం ప్రతిసారి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ప్రతిసారి ఒక కొత్త జీవితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు మునుపటి అవి జ్ఞాపకానికి రావు పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేయకండి నాకు మనకైతే క్షమించానంటారు మన ఇంట్లో మన బ్రదర్స్ సరే క్షమించాలి సరే క్షమించాలి అంటారు మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే పోయిన మూడో నెలలు అలాగన్నా ఐదో నెలలు ఎలాగన్నో ఆరో నెలలు ఎలాగన్నా ఏడో నెలలు ఎలా చేసావు అంటారు క్షమించాలన్నారు కదండి అవన్నీ ఎత్తుతారు ఏంటంటే మళ్ళీ అన్నీ ఎత్తారు నిజమైన క్షమించడం అంటే క్షమించి మర్చిపోవటం దేర్ ఈస్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్ ప్రేమలో తప్పుల పట్టి లేదు దేవుడు మన తప్పుల పట్టిలు ఆయన దగ్గర పెట్టుకుంటే మనం మోహం చూడటాయి అది ఎప్పుడెప్పుడు మనం ఒప్పుకున్నామో అప్పుడప్పుడు ఆయన రక్తం కప్పేసింది ఇక మళ్ళీ కొత్తగా ఇవాళే పుట్టిన బిడ్డలాగా నిన్ను చూస్తున్నాడు ఆయన ఒక క్రొత్త వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు ఆయన నువ్వు దేవునితో రోజు నడిచే వ్యక్తివైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రిఫ్రెష్గా నూతనత్వంతో నూతన ఉద్యీవంతో నూతనమైన సంతోషంతో నూతనమైన బలంతో దేవుని కొరకు జీవించగలుగుతావు అది ఉజ్జీవం మన సంఘాలకు ఉజ్జీవం కావాలి మన కుటుంబాల్లో ఉజ్జీవం కావాలి మన హృదయాలకు ఉజ్జీవం కావాలి ఆ ఉజ్జీవం కలగడానికి దేవుని వాక్య ప్రకటన కావాలి దేవుని మాట విలే ప్రవక్తలు కావాలి వ్యక్తి మాట విలి బోధించే సేవకులు కావాలి అప్పుడు తప్పక కార్యాలు జరుగుతాయి మీరు ఎంతసేపు నుంచి వింటున్నారు కదా మీ మనస్సాక్షి ఏవైనా పనిచేస్తుందా మీరు చేసిన దుర్మార్గపు పనులు అంత మాట్లాడకండి అంత దుర్మార్గులం కాదనకండి మీరు చేసిన ఏమంటారండి పాపానికి వాళ్ళ కొత్త కొత్త పేర్లు పెట్టుకున్నారు దట్ ఈస్ మై వీక్నెస్ అండి అది పాపం అది ఏంటది వీక్నెస్ అది నా పొరపాటు అది నా తొందరపాటు అది నా బలహీనత అది రండి నా బలహీనత ఏంటండి అని తమ పాపాన్ని సమర్థించుకుంటున్నారు కాదు అది ఎంత చిన్నదైనా నీ మనస్సాక్షిని బాధించేది ఏదైనా నువ్వు కఠినంగా మాట్లాడితే నువ్వు మాట్లాడిన మాట అవతల మనిషికి బాధ కలిగించిందంటే నువ్వు పశ్చాత్తాపడాలి నువ్వు అనవసరమైన మాట వదిలి ఒక మాట నోరు జాటి జారింది అది పొరపాటునో తొందరపాటునో అది ఒక అబద్ధం అయితే అది ఒక ఎగ్జాజరేషన్ అయితే వెంటనే దాని కొరకు నువ్వు పశ్చాత్తాపడ అంత సెన్సిటివ్గా ఒక ఉజ్జీవము కలిగిన వ్యక్తి ఉంటాడు భూతద్ధంలో తన పాపాలు చూసుకుంటాడు ఏమిటో చూసుకుంటాడు చిన్నై పెద్ద కనపడతాయి ఏంటండి మన పాపాలు పెద్దగా కనపడతాయి ఇతరుల పాపాలు మనకు చిన్నగా కనపడతాయి ప్రభుత్వం నువ్వు నడుస్తున్నప్పుడు ప్రభుకుడు దూరంగా ఉన్నప్పుడు నీ పాపాలు ఏమో చిన్నగా ఉంటాయి అవతల వాళ్ళ పాపాలు బోతల్లో చూస్తావు అన్నమాట అంత పెద్దగా కనపడతాయి ఎలా ఉంది మన ప్రవర్తన వస్తారో ఆలోచించండి నీ పాపం నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు నీ తప్పును నువ్వు తెలుసుకున్నప్పుడు అవతల వాళ్ళ తప్పును క్షమించడం సులభమవుతుంది నీ తప్పు నువ్వు ఒప్పుకున్నప్పుడు నన్ను బట్టే ఈ కీడు నా ఇంటికి వచ్చింది నన్ను బట్టే ఈ శాపం మా ఇంటి మీదకి వచ్చింది నన్ను బట్టే అని ఎప్పుడైతే యోన పశ్చాత్తాపడ్డాడో గొప్ప ఉద్యోగం చూశారు అక్కడ ఓడలో ఉన్న వాళ్ళందరికీ యోన ప్రసంగం చేయలేదు కానీ తన తప్పు ఒప్పుకున్న ద్వారా తన నిజస్థితిని చెప్పుకున్న ద్వారా ఓడలో ఉన్న వాళ్ళందరూ యోవా దేవుడు అని అరిశారండి మన జీవితాల్లో ప్రకటించడం లేదు ప్రసంగం చేయటం లేదు అనేది పక్కన పెట్టండి నువ్వు మనస్సాక్షి కలిగి జీవిస్తే నీ ప్రభువుడి గురించి నువ్వు చెప్పిన ఒక్క మాట అవతల వారి హృదయాలులో క్రే జరుగుతుంది నీ దేవుడు నాకు కావాలని నీ చుట్టూ పది మంది గుంపు గుమ్ముగూడుతారు నీ దేవుని గొప్పతనం నీ పశ్చాత్తాపం వల్ల ఇతరులకి బయలుపరచబడుతుంది అది ఉజ్జీవం ఉజ్జీవం కావాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ పోరాడాలి ఒక పాస్టర్ గారు కాదు ఇది కాది గారు ప్రార్థన చేస్తే పై నుండి వచ్చేది కాదు ఇది దేవుని బిడ్డలైన వారందరూ తగ్గించుకున్నప్పుడు ఒక కుటుంబంలో ఉన్న కుటుంబం అంత మోకాళ్ళ మీద పడ్డప్పుడు ఒక సంఘమంతా దేవుని సంధిలో వచ్చి ఏకహృదయంతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని జ్వాలలు ఉజ్జీవ జ్వాలలు మన హృదయాల్లో పడతాయి ఉజ్జీవం వచ్చినప్పుడు క్రీస్తు 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 అనే ఆశ తప్ప వేరే ఆశలు ఉండవిక నేను నేను అనే మాట అసలు కనపడుతుంది అది ఎగిరిపోద్ది నాట్ హాయ్ బట్ క్రైస్ట్ నేను కాదు క్రీస్తు ఆయనలాగా ఉండాలి ఆయనలాగా ఉండాలి ఆయనలాగా ఉండాలి ఆయనలాగా ఉండాలి పడి చచ్చిపోతాం ఆయన గురించి ప్రేమ ఆయన మీద ప్రేమ వచ్చింది అది ఉజ్జీవం ఆయన వాక్యం అంటే ఆయన పాటలు అంటే ఆయన సన్నిధి అంటే ఎక్కడ లేని ఆత్రుత ఎక్కడ లేని ఆశీర్వాదం ఇంకా దేని మీద మన ధ్యాస వెళ్ళదు దేనిని మనం పెద్దగా పట్టించుకోం అది ఉజీవం సమృద్ధి జీవం ఉజ్జీవం ఒక నూతనత్వం ఒక ప్రోత్సాహం ఒక ఉల్లాసం ఒక ఆనందం అది మన క్రైస్తవ సంఘంలో క్రైస్తవుల జీవితాల్లో ఉండాలి ఆది సంఘంలో ఆ ఉజ్జీవం రగులుకున్నప్పుడు అద్భుతాలు జరిగాయి హిస్టరీలో ఎన్నో ఉజ్జీవ జ్వళాలు రగులుకున్నప్పుడు దేశాలు దేశాలు మారిపోవడానికి కారణమైంది యాంచదినాల్లో కడపటి వర్షము దేవుడు కురిపించాలి ప్రపంచమంతటా ఉజ్జీవ జ్వాలలు రగులుకోవాలి చల్లారిపోయే చల్లారిపోయిన జీవిత స్థితిలో ప్రపంచమంతటలో క్రైస్తవత్వం ఉంది ఈ రోజున మన దేశంలో మాత్రమే కాదు ఎక్కడ చూసినా చల్లారిపోతుంది చల్లారిపోతుంది ఉజ్జీవం కావాలి దీపం వెలిగించినప్పుడు ఒత్తిపెట్టేవాళ్ళు నూనె రాసి ఆ నూనె మినుక్కు మినుక్కు మంటుంది ఒత్తి అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఏలితోటి ఒక తోస్ తోస్తే చాలు ఏమవుద్ది మళ్ళీ బగబగ మంటుంది అది ఉజ్జీవం మళ్ళీ దేవుని కొరకు మనం ప్రజ్వలించాలి మళ్ళీ దేవుని గొప్ప కార్యాలు మన గృహాల్లో మన జీవితాల్లో మన హృదయాల్లో జరగాలి నిలబడండి ప్రార్థన చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం కలిగినట్లు తెలంగాణలో ఉద్యమం కలిగినట్లు ఇండియాలో ఉద్యోగ జవాళులు రగులుకున్నట్లు ఒకప్పుడు దేవుని కొరకు ప్రజలించిన దేశాలైన ఇంగ్లాండు అమెరికా వంటి దేశాలు జర్మనీ ఆస్ట్రేలియా కెనడా రష్యా వంటి దేశాలలో మరొకసారి దేవుడి తన కార్యాలు జరిగించినట్లు మనందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం ప్రభావం ముందు నన్ను ఉంపు నాయన నాకు నువ్వు చెప్పిన మాట చెప్పినట్టు చేయడానికి సహాయం చేయి నువ్వు ఒక చోటకు వెళ్ళమంటే ఇంకో చోటకి వెళ్ళటం ఒకటి చేయమంటే మరొకటి చేయటం వల్లనే నేను శాపగ్రస్తున్నైపోయానయ్యా నా బిడ్డలకు నేను ఆశీర్వాదకరంగా లేను నా కుటుంబానికి నేను దీవెనకరంగా లేను నా సంఘములో నేను ఉపయోగకరంగా లేను నీ రాజ్యం కొరకు నేను ఏం చేయలేకపోతున్నానని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం నీ మనస్సాక్షి దేవుని ముందు సరిగా ఉందా లేకపోతే పశ్చాత్తడు ఉపవాసం ఉండి ప్రార్థించు మోకాళ్ళ మీద పడి ప్రార్థించు మన ప్రభు సన్నిధిలో మనం మోకరిల్లితే పరలోకం కదులుతుంది పరలోకం నుండి ప్రతిఫలం దొరుకుతుంది అద్భుత కార్యాలు చూడగలుగుతాం ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం మాదేవా నీ ప్రజలమైన మము బ్రోవా నీ అగ్నిచేత చేత మము కాల్చి మాధు ప్రతికూలను మార్చు దేవా నీ అగ్ని చేత మము కాల్చి మాధు మార్చు దేవా ఓ జీవమి మాదేవా తులి మేడగదిలు అలభక్త వరులు కూడి వేడినారే ఇలా చిన్న గుడిలో వెలుగొంద నీదు సన్నిధిని కూడినామే తొలి మేడ గదిలో వాళ్ళ భక్త వరులు నిన్ను కూడి వేడినారే ఇలా చిన్న గుడిలో వెలుగొంద నీదు సన్నిధిలో చేరినామే वोले आत्मनु पम्पि अन्नि वेलगुमया आत्मनु पम्पि अन्नि वुमया फलमुरमुतव नीवे देवा ब्रतिकुमा ఫలముల వరముల దాతవు నీవే దేవ ప్రతికించుమా మా ఓ నీ ప్రజలమైన మము బ్రోవా నీ అగ్నిచేత మము కాల్చి మాదు ప్రతికూలను మార్చు దేవా నీ అగ్ని చేత మము కాల్చి మాదు వ్రతుకులను మార్చు దేవా ఓ మా దేవా ఈ రాత్రి మమ్మల్ని కాల్చునాయన నీ అగ్నితో మమ్మల్ని కాల్చి పొట్టము వేసి శుద్ధులుగా చేయినాయన ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను మంచి సువర్ణములే బయటకు వచ్చి నన్న యోబువలే కాంసాలవాణి అగ్ని వంటిని వాక్యముతో మమను కాల్చి మాలో ఉన్న మష్టంత తీసేయి నాయన మాలో ఉన్న మూర్ఖతను తీసివేయి తండ్రి మాలో ఉన్న బలాత్కారపు మనసును నాయన ప్రతి దుష్టత్వము నుండి నీ బిడలను విడిపించము నాయన స్వచ్ఛమైన దేవుని బిడ్డలగా పవిత్రమైన దేవుని జనాంగముగా క్రీస్తు యసురుకు కలిగిన మనస్సు కలిగిన ప్రజలగా ప్రేమ సంతోష సమాధానాలతో ఆత్మ పలవలతో నిండిన వ్యక్తులుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మార్చుకో తండ్రి అప్పుడే మా కుటుంబాలను మేము మార్చుకోగలుగుతాం అప్పుడే మా దేశానికి మేము దీవెనకరంగా ఉంటాం జీవం మాకు దయచేయినాయన నా గుండెల్లో ఉద్యోగం దయచేయ నా ఏ కొరకు నా ఏ సయ్య కొరకు నేనేం చేయాలి నేనేం చేయాలి నా ప్రభు నా ప్రభు నా రక్షకుడు నా దేవుడు నా యజమాని అని నీ మీదే ధ్యాస కలిగిన భక్తిని మాకు దయచేయ్యా నువ్వు ఉంటే చాలు అన్న తృప్తి మాకు దయచేయ ఆయన నీ ప్రేమ మా గుండెల నిండా నింపయ్యా నీలాగా బ్రతకడానికి నీ ఆత్మనుమ మీద కుమ్మరి చుమ్మ తండ్రి ప్రతి సంఘములోనూ ఉజ్జీవం నాయన ప్రతి దైవజనుడి మీద నీ అభిషేకం దయచేయి ప్రవ్వా సంఘాన్ని హెచ్చరించగలగడానికి దిద్దడానికి బుద్ధి చెప్పడానికి అలనాటి ప్రవక్తల వలె అనేకుల్ని అంచదినాలలో లేవనెత్తున్నాయన మా స్థితిని గురించి మమ్మల్ని హెచ్చరించి మా స్థితిని మేము గ్రహించుకొని పశ్చాత్తాపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య తండ్రి దేవుని బిడ్డలను చెప్పుకుంటూ లోకంతో స్నేహం చేసేవారిగా పాపముతో మిళితమైన వారిగా మేము బ్రతకక వేరు చేయబడిన జనాంగంగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజగా బ్రతకడానికి మాకు సహాయము చేయము మా పాపముల వల్ల తెచ్చుకున్న రోగములు నష్టములు శాపములు బాధ వేదన కన్నీరు మా మట్టుకు మేమే కాక మా ఇంటి వారికి మా కుటుంబీకులకు మా స్నేహితులకు శాపంగా మారిన మా బ్రతుకుల్ని మార్చు నాయన ఉజ్జీవం దయచేయ నిర్జీవమైన నుండి మమ్మల్ని విడిపించు సగం సగం భక్తి నుంచి మమ్మల్ని విడిపించు పరిపూర్ణులు పరిపూర్ణలు నాయన ఉజ్జీవం కలిగినప్పుడు రోగాలు స్వస్థపడినట్లుగా సంకటాలు కుదర్చబడినట్లుగా సమస్యలు తీరునట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను ముమ్మర మధ్య జరిగించుము తండ్రి ఏ కొరతతో ఏ బాధతో ఏ అవసరతతో ఈ రాత్రి నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారో నీవు బాగా ఎరిగిన దేవుడే గనక నీ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరిచి ప్రార్థనలకు జవాబులు ఇచ్చి ఇంటికి వెళ్ళి మోకరిచ్చినప్పుడు ఉచ నిలుగులతో చేయు ప్రార్థనాత్మను పొంది నూతనమైన ఉద్యమంతో నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ആദരണകർത്ത പരിശുദ്ധാത്മയൊക്കെ സഹവാസമു കുടി വച്ച മനുക്ക് നീ ഇപ്പൊ നൂ സദാ കാലം തോടൈ ആമേൻ ആമേൻ ആമേൻ